రంగస్థల అభిమానులైన ప్రేక్షకులకు నమస్కారం. చలనచిత్రాల్లో ఒక హాస్య నటునిగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లబ్ధ ప్రతిష్ఠలు శ్రీ సుత్తివేలు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. వరవిక్రయం గురించి చెప్పండి సార్. నేను వేసిన క్యారెక్టర్ పుణ్యమూర్తుల పురుషోత్తమర. కాస్త ఒక అభ్యుదయ భావాలు అంటే సంఘానికి చెడు చేసేది తను చేయకూడదు, తను చేయకపోగా ఇంకెవరిని చేయనివ్వకుండా ఉండాలి అని ఒక ఆదర్శం ఆ మనిషి. కానీ పోను 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 అంటే వీడి పిల్లలకి పెళ్ళిళ్ళు కాని పరిస్థితికి వచ్చేసి ఈ ఆక్రోశం వాడు పెళ్ళాన్ని దగ్గర వెళ్ళదించుకుంటాడు అంతే, బయట ఏమనలేడు కాబట్టి. మీతో పాటు సంఘ సంస్కర్తలు సంఘాని కోసం పాటుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎవరినన్నా అడగచ్చు కదా, వాళ్ళకి పిల్లలు లేరా లేకేమి ఉన్నారు. ఉపన్యాస వేదికలకి ఉక్కిరి బిక్కిరి చేసుకున్నాడు తప్ప పని వచ్చినప్పుడు పట్టుదల సున్నా. బాల్య వివాహములన్న పళ్ళు పటపటా కొరకు బాపిరాజు గారు ఏమి చేసినారో తెలియన అభమూసభము తెలియని ఆరేండ్ల పిల్లను నలుబదేండ్లు నిండిన నాలుగవ పిండి వారికి కట్టబెట్టి అదేమనా మా అత్తగారి పట్టుదల అన్నారు. స్త్రీ పునర్వివాహం గురించి చిందులు దొక్కు శివయ్య గారు బంగారపు బొమ్మలాంటి 16 ఏళ్ల తన చెల్లెలి భర్త చనిపోగానే వంటలక్కని పని మాన్పించి వంట తప్పాలా చేతికిచ్చి అదేమనా మా అమ్మ సావనివ్వండి అన్నారు. ఇక శవవాహమును గుర్చి శంఖములను పూరించు శరభయ్య గారు పక్క ఇంటి ఇల్లాలు భర్త చనిపోయి శవవాహకులకు కూడా డబ్బులు ఇచ్చే శక్తి లేక దేవుడా గోవుడా అని దేవుడాడుతుండే. వీధి తలుపు గుళ్ళెము వేచి బెత్తడి గింజలు నైవేద్యము పెట్టి పెరటి దోమన పేకాటకు దక్కాబోయి అదేమనా ఆమె వచ్చి నన్ను అడగలేదు అని విన్నావా. వీరే కాదు ఈ ఊరి సంఘ సంస్కర్తలందరూ ఇదే మాట. పోనీ ఒక్క ముక్క అడిగబోయేదా, ఆహా ఆ ముచ్చడు కూడా తీర్చుకుని వచ్చింది. ఎవరితో ఈ విషయం ప్రస్తావించను ఒక్కటియే పల్లవి, నాకిష్టమే కానీ మా వాళ్ళే పడనివ్వరండి అన్నమాట తప్ప మరొక్క మాట లేదు. మరి ఏం చెయ్యాలని అదే పాల్పోవడం లేదు. దైవికంగా దారిలో పెళ్ళిళ్ళ పేరయ్యగా అరగబడగా ఒక్కసారి మా ఇంటికి రండి అని మాత్రము మరీ మరీ చెప్పి వచ్చినాను. అంటే మీరు చేయగలిగింది అసలు మొదటి డైలాగే ఎంత చక్కగా రాశాడంటే అంటే 1920s 29th ఆ ప్రాంతాల్లో రాసింది. ఏమింత ఆలస్యమైంది, భోజనంకు వేళ కాలేదా అని వెళ్ళిదానా, ఎక్కడి లోకము ఎక్కడి భోజనము, కంటిలో నలకలాగా నరాల మీద కురుపులాగా పిప్పి పన్నులాగా మార్వాడి అప్పులాగా చెప్పులో బెడ్డలాగా పళ్ళ మధ్య చిక్కుకున్న పీతులాగా ప్రతి క్షణం ఇంట్లో పిల్లలు పెళ్లి చింత వేధిస్తూ ఉంటే అసలు ఈడొచ్చిన ఆడపిల్లలు ఇంట ఉన్న దురవస్థ భగవంతునికే తెలియవాలి. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లల ఇంకో డైలాగ్ ఈ పాటి మార్పు మీకు ముందే చదివితే ఈ పాటికి అల్లుళ్ళతో హాయిగా ఉండేవాళ్ళు. అల్లుళ్ళు అనేది ఏమి అల్లుళ్ళు కాదు, అది కాదు కౌరని ఆడపిల్లను కన్న అపరాధము కింద సాగదీసి సంతుల గలది జరిమానాలు వసూలు చేయిస్తున్నారు. లేకున్నా కాళ్ళి కడిగి కన్యనిచ్చు వానికి కట్నములు అన్న ఇంద్రుడికి అల్లుడును అప్పిచ్చివాడును అద్దె ఇంటి యజమాని అధికారి ఈ నలుగురు మగవానికి పుస్తకట్టని మగుళ్ళు. అందుకని హరిహరాదులంతటి వారు కూడా ఆడపిల్లను కనడం అనుకున్నారు. అంటే నిస్పృహ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వీడు చేయగలిగింది ఏమీ లేదు, వీళ్ళేం మారదు. చాలా చాలా మంచి క్యారెక్టర్. సింగరాజు లింగరాజు పిసినారి తనం ఒక్కటే ప్రొజెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ మాత్రం కన్యాశుల్కం పాపులర్ అయినంత కాలేదు. పోతే అది ఆడవాళ్ళు ఎక్కువ కావటం వల్ల కావచ్చు. ఏమైనా ఒక మంచి నాటకంలో ఒక మంచి వేషం నాకు ఇచ్చినందుకు రాళ్ళపల్లి గారికి కూడా ధన్యవాదాలు. ప్లస్ అదే కాదు
అప్పుడు మద్రాసులో కప్పలు వేసింది కూడా ఈయన ఆర్గనైజేషన్. అది కాకుండా 98లో నగనగా ఒక అమ్మాయి కథ అని విసు మూలం తమిళ విసు అని రాశారు. ఆయన రాసింది తెలుగు చేత అనగనగా ఒక అమ్మాయి కథ. అందులో చేతగా అని ప్లేడర్ వేషం అవుతుంది, ప్రాక్టీస్ లేదు. అదొక్క నాటకంలో ఆ నాటకం నందిలో వేశాం. అంతకుముందు సోమయాజులు గారు చాట్ల శ్రీరాములు గారు వీళ్ళందరితో కలిసి వేసింది. అది దగ్గర దగ్గర 10 సార్లు వేశాం ఆ నాటకాన్ని. బెస్ట్ కమెడీని ఇచ్చారు నాకు. ఇచ్చినందుకు చాలామంది తిట్టారనుకోండి, అది వేరే విషయం. నందిలో వేసినప్పుడు 98లో కాశీ విశ్వనాథ్ గారితో ఒక నాటకం రాయించారు. ఏంటంటే ట్రెండ్ మారింది అని. అందులో ఒక క్యారెక్టర్ నేను వేశాను, అది కూడా దాదాపు 10 సార్లు వేయటం జరిగింది. అది తిరుపతిలో జరిగింది కదా నంది, అక్కడ వేయడం. మీరు దాంట్లో వేశారండి? అదొకటి చాలా మానసిక సంఘర్షణ ఉన్న వేషం. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ కొడుకు భార్య అత్తగారు వీడిని మామూలు గడ్డి తినిపించరు, కానీ వీడి ఫ్రెండ్ దగ్గరకు వచ్చి అవేమీ లేకుండా మామూలుగా మాట్లాడతాడు, నవ్వుతూ మాట్లాడతాడు, జోకులు వేస్తూ ఉంటాడు. వాడి నిజమైన బాధ ఏమిటన్నది తెలియనివాడు. ఆ చివరికి ఫాదర్ ఏ తెలుసుకుని వాడి ఇంట్లో నుంచి గంటేస్తే వీడింటికి వస్తాడు. ఏంటరా సూట్ కేసుండే ఎదురా కాకినాడ తోడుకోడలు, అదే తోడల్లుడు కూతురు మ్యారేజ్ మీరే దగ్గర ఉండి చేయాలంటే వెళ్ళాను. నేను వస్తే మావాడేదో హైదరాబాద్ వెళ్ళినట్టు ఇప్పుడు వచ్చేస్తాడు. అంటే వీడు వెళ్ళి నువ్వు స్నానం చేసిరా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి వీడు పంపించి వీడు వాడు కొడుకు ఫ్లాట్స్కి ఫోన్ చేసి ఏం జరిగిందండి రాత్రి ఘర్షణ జరిగి మూడిని తండ్రిని బయటికి ఏడిచ్చారే అత్తగారును వాళ్ళ ఆవిడ నేను అర్జెంటుగా రారా అన్నతో మాట్లాడాలని వీడు వాడికి ఫోన్ చేసి వాడు వచ్చే వాటికి వీడు దాక్కుంటా. కానీ మంచి సంఘర్షణ ఉంది ఆ క్యారెక్టర్ వాడు చేశాను. అది మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో ఎక్కడో కడుతున్నానన్నా, కానీ నాటకంలో ఉన్న ఒక అది ఇచ్చే మానసికమైన ఆనందం సినిమాలో లేట్ రియాక్షన్ టీవీలో అయినా అంతే. బందర్లో ఒక ఆయన చెప్పాడు, బాలు అని ఎవరు ఆయన పేరు, మనిషిని 100 రెట్లు పెంచి సినిమా చూపెడుతుంది, మనిషిని 100 రెట్లు కుదించి టీవీ చూపెడుతుంది, మనిషిని మనిషిగా చూపించేది ఒక రంగస్థలం మాత్రమే. చాలా బాగుంది నిజంగా ఈ అప్లాజు డైరెక్ట్ డైరెక్ట్ గారంటే. కానీ ప్రత్యక్షమైన సంబంధం ఉంటుంది ప్రేక్షకుడికి నటుడికి, అది అనుభవిక వేద్యం అంతే. ఇది ఇందులో ఉంది ఇలా ఉంది అని చెప్పటానికి ప్రపంచ భాషల్లో ఎన్ని మాటలున్నా అది చాలా. బ్రహ్మదేవ ఆపండి మీ మెచ్చుకోలు చూస్తే మనకి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. మళ్ళీ మంచి నాటకం వేస్తే చూద్దామన్న కోరిక.